డిగ్రీకి సంబంధించి ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి, వీటికి సంబంధించిన ఆన్సర్ లేకుంటే క్లాస్ లేకుంటే ఇప్పుడు మనం వెతుకుతాం కదమ్మా. అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడే కదా మనకి గుర్తొస్తాయి నేను. సో ఎవరైతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామేమో అనే భయం ఉన్న వాళ్ళు కానీ, లేదా అసలు ఏం చదవాలో నాకు తెలియదు అనుకునే వాళ్ళకి కానీ, ఇది ఒక మంచి అవకాశం. సింపుల్గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఈరోజు మనం ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ 6A న్యూమరికల్ మెథడ్స్ అనే పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ ఇక్కడ నేను ఇచ్చాను. నేను క్వశ్చన్స్ చదువుతూ ఉంటాను. సో ఈ లిస్ట్ మీకు PDF కూడా ఇచ్చాను, అది ఎక్కడ ఉంటుందో చెప్తాను. దీని యొక్క ఆన్సర్స్ కూడా ఇచ్చాను, అవి ఎక్కడ ఉంటాయో చెప్తాను. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, అంటే ఈ క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉందో కూడా చెప్తాను. ప్రతి డిస్కస్ చేద్దాం, జస్ట్ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఒక్క 5 మినిట్స్ మీ టైం స్పెండ్ చేస్తే ఈజీగా మీరు ఈ ఫిఫ్త్ సెమిస్టర్ అనేది మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. ఓకే, సో నాకు తెలిసినంత వరకు 90% వరకు 1 డే బిఫోర్ ఎగ్జామ్ మనం చదువుతాం. ఒక రోజు 2 రోజులు ఉందన్నప్పుడు మనం పుస్తకాలు పట్టుకొని తిరిగేస్తుంటాం, అంతే కదా. సో సరే, ఒక రోజు ముందు చదివినా సరే ఎలా పాస్ అయిపోవాలో నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరే, ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, లాస్ట్లో చూద్దాం. యూనిట్ 1 వచ్చేసరికి మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి మనకి 10 మార్క్స్ ఖచ్చితంగా కనబడుతుంది. 5 మార్క్స్ వచ్చేసరికి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కానీ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కానీ అడుగుతారు. అంటే మోస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరి 3 డేస్ ఉంది, ఏం చదవాలి అనే వాళ్ళకి ఇవి మెయిన్గా మీరు చదువుకోవాలి. సార్ యూనిట్ 2కి వెళ్దాం. యూనిట్ 2లో న్యూటన్స్ డివిడెండ్ ఇంటర్పోలేషన్, లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ మోస్ట్ ఆఫ్ ది 2 నుంచే వస్తుంది. బై ఛాన్స్ మిస్ అయితే లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసుకుని క్వశ్చన్ ఇస్తాడు, ఇలా రావచ్చు. ఓకే, 5 మార్క్స్కి వచ్చేసరికి మనకి గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా మీద క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇది యూనిట్ 2. మన యూనిట్ 3 సింపుల్ రా, చాలా సింపుల్గా పాస్ అయిపోవచ్చు రా, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. జస్ట్ కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి అన్న, ఒక్కరోజు చదివితే చాలు రా పాస్ అయిపోవచ్చు, జస్ట్ వినండి అంతే. సో ఇందులో మనకి F-1.1 ఈ క్వశ్చన్ కొద్దిగా రిపీట్ అయిందన్న, ఈ క్వశ్చన్ మిస్ చేయొద్దు, ఖచ్చితంగా నేర్చుకున్నాను 6A లో. దీంతోపాటు F-4 అంటే ఫస్ట్ ఉన్న 2 క్వశ్చన్స్ కూడా మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ నేను ఇచ్చాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది 2 సార్లు మీకు పడింది ఈ క్వశ్చన్, టైం ఉంటే నేర్చండి, అంటే కొద్దిగా చదువుకున్న తర్వాత కూడా టైం మిగిలింది అనుకో, ఇవి నేర్చండి. ఓకే, ఈ 3లో ఫస్ట్ 2 మాత్రం పక్కగా మీరు చదువుకోవాలి ఎగ్జామ్కి ఖచ్చితంగా. ఓకే, 5 మార్క్స్ వచ్చేసరికి మనకి DY/DX, D² / DX² వీటిని కట్టమని చెప్తాను నన్ను. ఓకే, ఒక డేటా ఇచ్చేస్తాడు, DY/DX, D² / DX² ని కట్టమని చెప్తాడు. ఓకే, యూనిట్ 4 ఖచ్చితంగా సింప్సన్స్ 1/3 రూల్ కానీ సింప్సన్స్ 3/8 రూల్ కానీ ఖచ్చితంగా ఎగ్జామ్లో పడుతుంది. ఈ 2లో ఒకటి పక్కా నేర్చేయాలి. ఇంకా నీకు టైం అంటే జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా, ఈ 3 నేర్చుకోవాలి. కానీ 3లో 2 ఇంపార్టెంట్, సింప్సన్స్ 1/3, 3/8, ఈ 2 పక్కాగా నేర్చాల్సిన క్వశ్చన్స్. ఓకే, 5 మార్క్స్ వచ్చేసరికి ట్రాపెజాయిడల్ రూల్ మీద ఫార్ములా బొమ్మ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో నేర్చుకోవాలి. ఓకే, యూనిట్ 5 ఆర్కే మెథడ్స్, పికార్డ్స్ మెథడ్స్. సార్ నాకు టైం లేదు అని అనుకుంటే ఈ పికార్డ్స్ మెథడ్ మాత్రం నేర్చుకున్నాను. సార్ నాకు టైం లేదు అనుకుంటే ఈ పికార్డ్స్ మెథడ్ని నేర్చుకోవాలి. యూనిట్ 5 కష్టంగా ఉంటుంది, బట్ ఇందులో మీరు నేర్చాల్సిన బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే పికార్డ్స్ మెథడ్. ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో కనబడుతుంది. ఆర్కే మెథడ్, పికార్డ్స్ మెథడ్, టైలర్ సిరీస్ మెథడ్, ఈ 3 నేర్చేంత టైం నా దగ్గర లేదు సార్, తెల్లవారితే ఎగ్జామ్ సార్ అని అన్నట్లయితే ఈ మధ్యలో ఉన్న క్వశ్చన్ మాత్రం డ్యాష్ షోగా నేర్చుకోవాలి. ఓకేనా, ఇది నా, ఇవి 5 యూనిట్లు. ఓకే, క్వశ్చన్స్ ఒక చిన్న క్లారిటీ వచ్చింది, ఏం చదవాలి. ఓకే, ఇంతవరకు వీడియో చూస్తున్నామంటే నీకు ఖచ్చితంగా ఎంత కొంత నాలెడ్జ్ వచ్చే ఉంటుంది కదా, ఖచ్చితంగా లైక్ చేయాలన్నా అది నాకు సపోర్టివ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వీటి యొక్క ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి. సార్ ఇది నాకు PDF కావాలి, వీడియోలో ఉంది, ఇది నేను ఫోటోలు తీసుకున్నాను, PDF కావాలి చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్లో నువ్వు టెలిగ్రామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తా టెలిగ్రామ్లో, 4000 సబ్స్క్రైబర్స్ దాటంటారు టెలిగ్రామ్లో మన ఛానల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఛానల్ ఇన్ఫో నువ్వు ఓపెన్ చేస్తే ఫైల్స్ అంటుంది. ఇందులో మీకు మీరు ఏ సెమిస్టర్ ఎత్తుకున్నా అన్ని సెమిస్టర్ మోడల్ పేపర్లు, ఇంపార్టెంట్ లిస్టులు మొత్తం ఇక్కడ ఉంటాయా, అర్థమవుతుంది కదా. ఓకే సరే సార్, IMP లిస్ట్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది సార్, అక్కడ నుంచి నేను PDF చేసుకుంటున్నాను. మరి ఆన్సర్స్ క్లాసులు ఎక్కడ ఉంటాయి సార్? డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అనే యాప్ ప్లేస్టోర్లో ఉందన్న,
దీన్ని డెవలప్ చేసుకుంటాం. ఇప్పటికి ఆల్రెడీ 5,000+ స్టూడెంట్స్ వచ్చారన్న 3 మంత్స్లోనే మీకు బెస్ట్ అవుట్పుట్ ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. అంత పర్ఫెక్ట్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మీరు పే చేయాల్సింది పెద్ద ఎక్కువేం కాదు. ఒకరోజు పానీపూరి తినే కాస్ట్ అన్న పెద్ద ఎక్కువేం కాదు. ఒక్కరోజు పానీపూరి తినే కాస్ట్ జస్ట్ 49 రూపీస్కి ఇక్కడ మేము మీకు కోర్స్ అవైలబుల్గా ఇస్తాం. అది ఎలా తీసుకోవాలి కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా. చేసుకున్న వెంటనే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమంటుంది. ఓ సరే లాగిన్ అయిపోయాం. అప్పుడు నువ్వు ఏం చేయాలి, యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందిరా మీకు. యాప్ ఓపెన్ చేయగానే అంటే మీకు మీరు లాగిన్ అయిపోయిన వెంటనే ఇలా మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, 48 అవర్స్ కోర్సెస్, పీజీ సెట్, ఈసెట్ కోచింగ్, ఎంఎస్ బీటెక్ ఇలా ఉంటుంది మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది. ఇలా స్క్రోల్ చేస్తే సరే ఇప్పుడు నాకు 5th సెమ్ కావాలి సార్, మీరు ఏదో చెప్పారు కదా 49 రూపీస్, అది ఎలా తీసుకోవాలి సార్? నా నీకు 49 రూపీస్ కోర్స్ నువ్వు తీసుకోవాలంటే నీకు 3 డేస్ ఉపయోగపడుతుంది. 3 రోజుల్లో అవి ఎక్స్పైర్ అయిపోతాయి. 3 డేస్ చాలు కదా మెయిన్ ఇంపార్టెంట్ కోర్సెస్ చదవడానికి. 3 రోజులు కూడా ఇంకా చదవలేదంటే దానికి మెయిన్ బాధ్యత ఉండాలి. 3 రోజులు సరిపోతాయి కదా. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ నీకు 42 కోర్సెస్ అని కనిపిస్తుందా, 42 కోర్సెస్ అని ఇది క్లిక్ చేయాలా. ఈ 48 అవర్స్ కోర్సెస్ని నువ్వు క్లిక్ చేయాలా. అర్థమవుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే ప్రతి కోర్స్ ప్రైస్ కూడా మీకు 49 అని చూపిస్తుంది. 5 సెమిస్టర్ల కోర్సెస్ మొత్తం ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఉంటాయి. మీరు ఏ పేపర్ అయినా అంటే 6A అయినా కాదు, 6A 7A 6B 7B, ఫిజిక్స్ 6A 7A 6B 7B 6C 7C, అన్ని పేపర్స్ నేను ఇచ్చేసాను. అక్కడ నీకు ఏ పేపర్ కావాలో అది తీసుకోరాను. ఓకే, జస్ట్ 49 రూపీస్. ఇంతకన్నా బెస్ట్ మీకు ఇంకెక్కడ దొరికినా మీరు చూసుకోవచ్చు. 49 రూపీస్ PDF ఉంటుంది. వీడియో క్లాసెస్ అంటే నేను క్లాస్ చెప్పడం ఉంటుంది, PDFలో ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకున్నా, వీడియో క్లాసెస్ ఎక్కువ క్వాలిటీలో ఉంటాయి. క్వాలిటీ తగ్గించుకొని చూడండి, లేదా డేటా వేరంగా అయిపోతుంది, లేదా 5G కనెక్ట్ చేసుకొని చూడండి. ఓకేనా? సో అర్థమవుతుంది కదా, PDFలు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. నీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఈ 4 ఫెసిలిటీస్ కూడా నేను మీకు ఎవరో చదువుతుంది. జస్ట్ 49 రూపీస్ అన్న, 49 రూపీస్ పెట్టుకోండి. ఈ ఎగ్జామ్ మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు, డ్యాన్స్గా పాస్ అయిపోవచ్చు. సో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే మన ఛానల్లో చాలా కామెంట్స్ ఉంటాయి, చాలా కమ్యూనిటీ యాప్స్ దగ్గర వాళ్ళ యొక్క సక్సెస్ కూడా పోస్ట్ చేశాను. యాప్లో కూడా పిల్లలు చాలామంది వారికి టెస్టిమోనియల్స్ ఇచ్చారు, మీరు చెక్ చేయొచ్చు. నా దగ్గర అంటే మన దగ్గర ఎంతమంది పిల్లలు, 5000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు 3 నెలల్లో. అంటే ఎంత నమ్ముంటే అంతవరకు జాయిన్ అయ్యి ఉంటారు. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ 49 రూపీస్కి x10 సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ లేనట్లయితే మీరు ఇంకే కోర్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? x10 సాటిస్ఫాక్షన్ అనిపిస్తాం. PDF ఉంటుంది, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. ఎలా చదవాలి, ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ అడగాలంటే భయపడక్కర్లేదు, డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు. అక్కడ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అర్థమవుతుందా? బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ మ్యాటర్ తెలియజేయండి. చాలా వరకు 5th సెమిస్టర్ అన్న అంటే లాస్ట్ సెమ్. ఇక్కడ మీరు ఏమైనా తప్పు చేశారా బాధపడాల్సి ఉంటుంది తర్వాత. సో అలాంటి మిస్టేక్స్ ఏమీ చేయొద్దు. ఏం చెప్పారో జాగ్రత్తగా నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్లు అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికీ లైక్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోయినట్లయితే మరొకసారి లైక్ చేయొచ్చు కదమ్మా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఫీలింగ్ స్ట్రెస్డ్ అబౌట్ యువర్ డిగ్రీ ఎగ్జామ్స్? నో నీడ్ టు వరీ, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ లెర్న్. ఆర్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమ్స్. వీ ఆఫర్ డీటెయిల్డ్ వీడియో లెక్చర్స్, హ్యాండ్ రిటన్ PDF, and expert guidance to support your success in all subjects. For additional information, download our app, Degree Maths Tutorials, from the Play Store.